పక్షులు వెన్నెముకు కలిగిన సకశేరుకాలు, శరీరం మొత్తము ఈకలతో కప్పబడి ఉంటుంది. కాళ్ళకి గోళ్ళు ఉంటాయి, రెక్కలు ఉంటాయి. కొన్ని పక్షులు పరిమాణంలో పెద్దగా ఉండి ఎగరలేవు. ఆస్ట్రిచ్, నిప్పుకోడనేవి, ఈము పక్షులు అనేవి ఇవి ఎగరలేవు. మన ఇళ్ల వద్ద పెరిగేటువంటి కోళ్ళు కూడా ఎగరలేని పక్షులు. ఎగరే పక్షులకు వాటి యొక్క ఎముకలు బోలుగా ఉండటం వలన బరువు తక్కువగా ఉండి గాలిలో ఎగరగలుగుతూ ఉంటాయి. కానీ మన ఇళ్ల వద్ద పెరిగే కోళ్ళు కానీ ఆస్ట్రిచ్ కానీ ఈము పక్షుల యొక్క ఎముకలు మజ్జతో నిండి ఉండటం వలన బరువుగా ఉంటాయి. పక్షుల్లో వేలాది జాతులు ఉన్నాయి. వివిధ ప్రాంతాల్లో పక్షులు నివసిస్తూ ఉంటాయి. డోడో పక్షి, ఇది అంతరించిపోయినటువంటి పక్షి. పూర్వకాలంలో ఈ పక్షి ఉండేది, ప్రస్తుతం డోడో పక్షి అంతరించిపోయినది. పక్షులు ఉష్ణ రక్త జంతువులు, అంటే శరీర ఉష్ణోగ్రతని స్థిరంగా ఉంచుకుంటాయి. పరిసరాలతో ఉష్ణోగ్రతని మార్చుకోవు. వీటి యొక్క శరీర ఉష్ణోగ్రత తగ్గిపోకుండా కాపాడేది వాటి యొక్క ఈకలు మాత్రమే. పక్షుల యొక్క గుండెలో 4 గదులు ఉంటాయి. 2 కర్ణికలు, 2 జఠరేఖలు, గుడ్ల గోవ. చిలుక, ఈ చిలుక యొక్క ప్రత్యేకత ఏమిటంటే పై దవడ మాత్రమే కదులుతుంది. ఏ జీవులకి కూడా పై దవడ కదలదు, కింది దవడలు కదిలితే. చిలుకకు ఒక్కదానికి మాత్రమే పై దవడ కదులుతూ ఉంటున్నది. పక్షుల యొక్క ముక్కులు, వాటి కాలి గోళ్ళు ఆహారపు అలవాట్ల మీద ఆధారపడి అభివృద్ధి చెంది ఉంటాయి. పక్షులు రకరకాల గూళ్ళు కట్టుకొని జీవిస్తూ ఉంటాయి. అండోత్పాదకాలు, గుడ్లు పెట్టి పొదగటం ద్వారా సంతానాభివృద్ధి జరుపుకుంటాయి. వీటి యొక్క శరీరంలో అంతర ఫలదీకరణ జరుగుతుంది. పక్షులు నివాసం మొత్తము కూడా చెట్ల మీద ఉంటుంది. వీటి యొక్క ఆహారము చేపలు, చిన్న చిన్న పురుగులు, పువ్వుల్లోని మకరందము, గింజలు ఆహారంగా తీసుకుంటాయి. గ్రద్ద, ఈ గ్రద్దలు రాబందులు పారిశుద్ధ్య కార్మికులుగా పనిచేస్తూ ఉంటారు. బాతులు, ఈ గ్రద్దలు మరియు రాబందులు కనుక లేకపోయినట్లయితే భూమండలం మీద కొన్ని శవాలు అదేవిధంగా ఉంటాయి. చనిపోయిన జంతు కళేబ్రాల్ని తిని కొన్ని పక్షులు శుభ్రం చేస్తూ ఉంటాయి. పక్షుల ఆకారంలో కొన్ని మొక్కల పువ్వులు అమరి ఉంటాయి. పక్షుల్ని ఆకర్షించి పరాగ సంపర్కాన్ని జరుపుకోవటానికి వీలుగా కొన్ని మొక్కల పుష్పాలు పక్షుల ఆకారంలో ఉంటాయి.